అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ కమింగ్, థ్యాంక్ యూ ఫర్ అప్రిషియేటింగ్. హలో, మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. 8 మంత్స్ చాలా కష్టపడ్డాం, చాలా ప్రేమతో చేసాం ఈ సినిమాని. అండ్ ఫస్ట్ డే నుంచి రివ్యూస్ కానీ, మీడియా సపోర్ట్ కానీ, ఎవ్వరు ఏం మాట్లాడినా చాలా మంచి మాటలేదు. చాలా నర్వస్గా ఉన్నా యాక్చువల్లీ. ఇది రీలాంచ్లా ట్రీట్ చేసాం నా కోసం. అండ్ మీ అప్రిసియేషన్తో మాకు చాలా చాలా కంఫర్ట్ వచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు అమ్మల గారు ఒప్పుకో? అలా ఏం లేదు, ఒప్పుకోవడం లేవునండి. నేను సినిమాలు చేస్తున్నాను. మీరు అన్నట్టు యాక్షన్ రిస్కీగా అనిపించచ్చు, కానీ మేము కంప్లీట్ సేఫ్టీతో చేసాం. అండ్ మోర్ ఓవర్ ఆల్మోస్ట్ 60 రోజులు ప్రాక్టీస్ చేసామండి, రిహర్స్ చేసాం. సో ఏ పాయింట్లో కంట్రోల్ లేకుండా సడన్గా స్పాంటేనియస్గా ఏదన్నా జంప్ చేయడం అలాంటివి ఏం లేవు. సో వెరీ వెరీ క్యాల్క్యులేటెడ్ యాక్షన్, క్యాల్క్యులేటెడ్ అప్రోచ్ టు యాక్షన్ అని చెప్పొచ్చు ఈజీగా. బాబ్ బ్రౌన్ అనే వాళ్ళ టీమ్ కూడా 16 మెంబర్స్ వచ్చారు యుఎస్ నుంచి. అండ్ ఎంత సేఫ్టీ ఫాలో చేస్తారంటే 31 డేస్ ఆఫ్ యాక్షన్ కోసం 62 డేస్ to 65 డేస్ రిహర్సల్. సో ఆల్మోస్ట్ డబుల్ షూటింగ్ డేస్ కన్నా డబుల్ టైం స్పెండ్ చేసాం రిహర్సల్ మీద. అంత కష్టపడతారు వాళ్ళు, అంత అంటే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటారు. సో ఎక్కడ సేఫ్టీ లేకుండా ఏం చేయలేదు. అంటే ఉంటుంది కదండి, ఏ సినిమాకైనా ఉంటుంది. కానీ పర్టికులర్లీ నా సిచ్యువేషన్లో హిట్ కోసం వెయిటింగ్, అందరం అనుకున్న స్టూడియోస్ నుంచి కానీ, మా అక్రేని ఫ్యాన్స్ నుంచి కానీ, అందరి తరఫున మేము అందరం హిట్ కోసం వెయిటింగ్. సో ఆ పాజిటివ్ రివ్యూస్, ఆ మంచి రివ్యూస్ వచ్చే వరకు, ఆ టాక్ వచ్చే వరకు, ఫస్ట్ డే టాక్ వచ్చే వరకు మేము అందరం కొంచెం నర్వస్గా ఉన్నాం. ఎస్, ముందే తెలుసు మేము ఒక మంచి సినిమా చేసామని నమ్మకం మాకు, టీమ్గా, హలో టీమ్ అందరికీ. కాకపోతే ఆడియన్స్ రియాక్షన్ ఇచ్చే వరకు మేము కన్ఫర్మ్ చేసుకోలేము. సో యా, దాట్స్ వాట్, ఆ నర్వస్నెస్ అంతా ఆ హిట్ కోసం. మా ప్రేమ అంతా మీరు చూస్తారని, మేము ఎలా చేసాం హలోని అని చూస్తారని మేము వెయిటింగ్ అంతే. మేనా అంటే సీన్, నేను ఇది నా నమ్మకం, 3 ఫ్యాక్టర్స్ అండి. 1 ఇస్ ఆ యాక్చువల్ సీన్ విక్రమ్ ఎలా కన్సీవ్ చేశాడు అనేది, ఇట్స్ అ మ్యాజికల్ సీన్ నా లెక్క ప్రకారం. సెకండ్, దానికి యాక్టింగ్. ఎస్, పర్ఫార్మెన్సెస్ కళ్యాణి నుంచి, నా నుంచి, ఐ హోప్ ఇట్ లిఫ్ట్ అప్. థర్డ్ వాస్ అనూప్స్ బీజిఎం, హిస్ ఆర్ఆర్. అంటే నాకే, నేను సీన్ చూసాను, నేను డబ్బింగ్ చేసినప్పుడు నాకు అంతేం అనిపించలేదు. అనూప్ రీ రికార్డింగ్తో చూసినప్పుడు నాకు కూడా ఆల్మోస్ట్ ఐ హ్యాడ్ మాయిస్ట్ ఐస్, నాకు ఆల్మోస్ట్ OTR వచ్చింది. అండ్ ఐ డోంట్ క్రై, నేను అసలు ఏడో నేను ఈజీగా. సో ఐ వాజ్ జస్ట్ ఇన్ ఆల్ ఆఫ్ హిస్, జస్ట్ వాంట్ కంగ్రాచులేట్ అనూప్ ఆల్సో ఫర్ గ్రేట్, అంటే సూపర్ రీ రికార్డింగ్. హీ రియలీ లిఫ్టెడ్ ద సీన్. హా, 1.5 ఫిల్మ్స్ చేస్తాం, 1.25 విక్రమ్ వెరీ ఈజీ గోయింగ్ డైరెక్టర్ అండి, ట్రీట్ టు వర్క్ విత్ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ తను వెరీ వెరీ ప్యాషనెట్ డైరెక్టర్. ఫస్ట్ 1-2 డేస్ అర్థం కాలేదు నాకు, ఎందుకు ఇన్ని టేకులు చేపిస్తున్నాడు, ఎందుకు ప్రతిదీ, అంటే చిన్న చిన్న దాంట్లో ఫాల్ట్ ఎందుకు చూస్తున్నాడు అంటే, ఐ దెన్ రియలైజ్ ఈజ్ అ పర్ఫెక్షనిస్ట్. ప్రతి సీన్లో ప్రతి డైలాగ్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తాడు. అండ్ ఈచ్ రైట్ ఫ్రమ్ హర్ డైలాగ్ డెలివరీ టు మై డైలాగ్ డెలివరీ, లాట్స్ ఆన్ విక్రమ్. అంటే కంప్లీట్లీ విక్రమ్ని ఫాలో అయిపోయాం అండ్ దట్స్ వాట్ వర్క్ అవుట్ ఆన్ స్క్రీన్. చిన్నప్పటి నుంచి చూశారు నేను పెరుగుతూ, సో ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ లాగే. నాకు రమ్య మ్యామ్తో చేస్తున్నప్పుడు కొంచెం నాట్ వియర్డ్, కొంచెం షాకింగ్గా ఉండింది, బికాజ్ నేను హలో బ్రదర్ నా ఫేవరెట్ సినిమా, ఓ 30 సార్లు చూసుంటాను. సో ఫస్ట్ 1-2 డేస్ డైజెస్ట్ చేసుకోవడానికి నాకు టైం పట్టింది మా అమ్మని. బట్ యా, ఇట్ వాజ్ సూపర్ ఎక్స్పీరియన్స్. బోత్ ఆర్ లైక్ ఫ్యామిలీ మెంబర్స్, సీన్ దెమ్ గ్రోయింగ్ అప్, ఇట్ వాజ్ రియలీ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. యూ
So my first day of shoot just happened to be with them, and as it is, I was nervous, and their presence made me even more conscious of everything that was happening. But they were actually the nicest people, and yeah, even I've known Ramya ma'am since I was a kid. It was my first time working with JB sir, but they were both incredibly sweet, and I think it was their sweetness that made it comfortable for me to be in camera right next to them. So I think that was what it was. So the only thing I can say is I need to thank my stars, because I think I'm very, very lucky to have gotten the team that I got for my first film. My mom, after watching the film, she basically cried. She cried for 10 minutes after watching the film. And the first thing she had to say was that we can try really, really hard. She's been in this industry for however long. It's so difficult for such a perfect team to ever come together. It was perfect for this film. We had the best, the perfect music director. We had the perfect cinematographer. We had the perfect director, the perfect producer who was so involved with this film. I mean, obviously my mom was, she thought every person was cast perfectly from, she thought every person was cast perfectly from obviously Akhil to Ramya ma'am to the kids, who all did like the best job possible. She doesn't think anything could have been better. So I think I just need to be thanking my stars, because I'm incredibly lucky to have gotten this opportunity, especially for my first film. అంటే నేను నా క్యారెక్టర్ వచ్చే నేను వచ్చేసరికి నేను ఆఫన్ కాదు కదండి. కరెక్ట్ అండి. కానీ వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ చిన్నప్పుడు క్యారెక్టర్ ఆఫన్ కదా. సో నాకు లింక్ లేదు. ఆల్రెడీ వెన్ ఐ హ్యాడ్ కమ్ ఇన్ టు ద క్యారెక్టర్ ఐ వాజ్ ఆల్రెడీ ఇన్ ద హౌస్ ద బిగ్ హౌస్ ద విత్ ద బిగ్ కార్. నాకేం లింక్ లేదు దానికి బేసిక్లీ. I understand what you're saying, and then I didn't have to. If I was living on the road, actually, na character, peddaina character, if the bigger older characters are living on the road or something, probably appudu chesevanni. Kaakapothe naaku nen enter ayyesariki already I'm with a rich family, I'm with a wealthy family and all of that. So naaku avasaram ledu appudu. Basically, we cinema starting lone anukunnam edaina kottaga try chestam action wise, because మనకి ఎన్ని యాక్షన్ స్టార్స్ ఉన్నారు. పెద్ద పెద్ద యాక్షన్ సినిమాలు ఉంటాయి తెలుగు ఇండస్ట్రీలో. అది చాలా పాపులర్ జానర్. సో ఆ జానర్లో మనం కొత్తగా ఏం చూపించవచ్చు? పార్కోర్, వెరీ వెరీ న్యూ ఏజ్ ఫార్మ్ ఆఫ్ యాక్షన్. ఈ మధ్యకాలంలో పార్కోర్ కొంచెం పాపులర్ అయింది హాలీవుడ్లో, వాటెవర్. సో ఇట్స్ అండ్ అది చేయడానికి మా ఈజీ జస్ట్ ఒక వీడియో చూసేసి చేసేయడం కాదు. ఇట్స్ లైక్ అ వెరీ కాంప్లికేటెడ్ యాక్షన్ ఫార్మ్ ఆఫ్ యాక్షన్ టు షో ఇన్ మూవీస్. షూట్ చేయడానికి కూడా ఒక కెమెరామెన్ కూడా చాలా కష్టం, బికాస్ కంటిన్యూస్గా ఒక రన్లో ఉంటాం యాక్షన్. సో ఫాలోయింగ్ ఎనీ స్టంట్ ఈస్ వెరీ హార్డ్. దాట్స్ వై వీ డిసైడెడ్ టు బ్రింగ్ బాబ్ బ్రౌన్. ఒక హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ని ఎందుకు తీసుకురావడం జరిగిందంటే ఆ కారణం వల్ల, బికాస్ వీ వాంటెడ్ టు ట్రై సంథింగ్ న్యూ. అండ్ అవర్ నాట్ పుట్టింగ్ డౌన్ ఎనీ మాస్టర్స్ హియర్, బట్ అవర్ మాస్టర్స్ వాంట్ యూస్ టు దిస్ ఫార్మ్ ఆఫ్ యాక్షన్. I have not come across here, so we decided to get from Hollywood. Climax ante matha anupna adigandi please. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి, ప్రెస్కి, మీడియాకి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ద సక్సెస్ ఆఫ్ హలో అండి. ఒక మంచి ఫిలిం చేసామనే సాటిస్ఫాక్షన్ ఉంది నాకు, మా టీంకి అండి. అండ్ ఐ థ్యాంక్ నాగ్ సార్, విక్రమ్ గారు, అండ్ మై డియర్ ఫ్రెండ్ అఖిల్, అండ్ హీరోయిన్ కళ్యాణి. సో లైక్ యాక్చువల్లీ నేను ప్రతి ఫిలింకి సేమ్ వర్క్ చేస్తానండి.
బట్ ద థింగ్ ఈజ్ మనకు నచ్చేటివి స్టోరీ లైన్స్ కొన్ని ఉంటాయి. సో లైక్ నాకు విక్రమ్ గారు చెప్పే స్టోరీ లైన్స్ లైక్ ఇష్కే కానీ మనమే కానీ మరి ఇప్పుడు థర్డ్ ఫిలిం హలో కానీ అతను స్టోరీ నరేషన్లోనే ఒక ఫీల్ అండ్ ఒక సోల్ ఉంటుంది. సో ఆ డ్రైవ్ అదే నన్ను డ్రైవ్ చేస్తుంది. మేము ఎప్పుడూ లైక్ అంటే యాక్చువల్లీ వేరే ఫిలిమ్స్ కన్నా దీనికి నేను ఇంకా హార్డ్ వర్క్ అనేది ఇంకా కొంచెం తక్కువనే చేస్తాను బికాస్ డైరెక్ట్ కనెక్ట్ ఉంటుంది ఆ ర్యాప్ అనే కానీ లేకపోతే అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. లైక్ డైరెక్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్టర్ హ్యాస్ దర్ ఓన్ స్టైల్స్. సో విక్రమ్ గారితో నాకు ఆ ర్యాప్ బట్టి ఈజీ అవుతుంది వర్క్ చేయడం. దట్స్ ఇట్. యాక్చువల్లీ స్టార్టింగ్ సాంగ్ లేకుండేదండి ఫస్ట్లో. తర్వాత మరి అందరూ చూసి ఒక సాంగ్తో అఖిల్ అంటే ఈజ్ అ వెరీ గుడ్ డాన్సర్ కాబట్టి ఒక డాన్స్ మూవ్స్ అనేది జనరల్గా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఒక యాక్చువల్లీ ఇది ఒక ప్రమోషన్ సాంగ్ అనుకున్నాం ఫస్ట్. బట్ అది ఒక చిన్న స్టోరీ లైన్లోకి వచ్చి అండ్ ఫస్ట్ సాంగ్ అది అండ్ ఆ సాంగ్ కంపోజిషన్ రా ట్రాక్ నుంచే ఆ తొక్కళ్ళు విన్నొక్కళ్ళందరూ కూడా హమ్ చేయడం స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ మా పిఎస్ వినోద్ గారు అండి కెమెరామ్యాన్, ఆయన ఎప్పుడు కూడా దేని గురించి మాట్లాడరు దేని గురించి కూడా ఫోన్ చేయరు. బట్ హలో టైటిల్ ట్రాక్ రఫ్ ట్రాక్ వినేసి అతను పాడి వినిపిస్తున్నారు నాకు ఫోన్లో. అంటే అంత హాంటింగ్గా ఉంది అని. సో లైక్ ఆయన నుంచి కాంప్లిమెంట్ రావడం మౌంట్ ఎవరెస్ట్ నాకు రెండు సార్లు కాంప్లిమెంట్ వచ్చాయి ఈ ఫిలింకి ఆయనతో. మనంకి ఒకటేసారి వచ్చింది పిఎస్ రెండోసార్లు ఏంటంటే చిన్నపిల్లల సాంగ్కి అనగనగా ఒక ఊర్లో దెన్ హలో టైటిల్ సాంగ్ అండి. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇన్ ద సాంగ్ ఈస్ అఖిల్ ద గ్రేస్ అండి. అదేదో పెద్ద డాన్స్ స్టెప్స్ అని కాకుండా ఆ ఫీల్ ఆ స్టార్టింగ్ ఆ సాంగ్ నుంచే ఆ ఫీల్ ఫిలింలోకి తీసుకెళ్లారు. లైక్ అండ్ ద వే హీ కొరియోగ్రాఫ్ అయినా కూడా ఆ విజువల్ షార్ట్స్ అయినా కూడా లైక్ చాలా బాగుండే అండ్ ఆ సాంగ్ ఎలివేట్ అయింది విజువల్తో. అది యాక్చువల్లీ సడన్గా స్పాంటేనియస్గా ఏం అనుకోలేదు. మనం ప్రాబ్లీ అక్టోబర్ లాస్ట్ ఇయర్ కూర్చున్నాం, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో ఎండ్ ఆఫ్ లాస్ట్ ఇయర్ నేను అనూప్ ఎక్కువ టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేసాం. అండ్ క్యాజువల్గా ఈ సినిమా హెలో అనే సినిమా అనేది ఏం తెలియదు జస్ట్ ర్యాండమ్గా కూర్చున్నాం. అండ్ తను కీబోర్డ్ తెచ్చేసి మా ఇంట్లో వదిలేశాడు. అండ్ ఆ కీబోర్డ్ ప్రతిసారి వచ్చినప్పుడు ఆ కీబోర్డ్ మీద కూర్చుని తను ర్యాండమ్ ట్యూన్స్ ప్లే చేయడం స్టార్ట్ చేశాడు. నేను హమ్మింగ్ స్టార్ట్ చేశాను ఫస్ట్లో, జస్ట్ లిరిక్స్ లేకుండా జస్ట్ హమ్మింగ్. నా వాయిస్ డిస్కవర్ చేసుకున్నాను కొంచెం. ఒక చిన్న క్రాష్ కోర్స్ ఏదో 2 weeks కోర్స్ ఇచ్చాడు నాకు. కానీ ఓవరాల్ ఒక 2 to 3 months కూర్చుంటే కానీ అలా సాంగ్ పాడలేదు. సో సడన్గా ఏమీ అవ్వలేదు. తను ట్రైనింగ్ ఇచ్చాడు కాబట్టి కొంత ఏదో కొంచెం పాడాను. అంటే పాడిన తర్వాత ఫస్ట్ నాన్నగా వినిపించాను, ఇంకెవరికి వినిపించదు. ఫస్ట్ నాన్నగా వినిపించాను. ఆయనకు అర్థం కాలేదు సాంగ్ ప్లే అవుతుంది నేను చెప్పాల్సి వచ్చింది ఇది నేనే అని. నిజంగా చెప్తున్నానండి అస్సలు రిస్క్ లేదు, హ్యాపీగా ఫీల్ అయ్యారు. బికాస్ మీరు రిస్క్ అంటున్నారంటే దట్ మీన్స్ వీ అచీవ్డ్ సంథింగ్. అదే మా గోల్. పార్కోర్ అనేది డేంజరస్ రన్నింగ్, అది ఎవరు చేయకూడదు బికాజ్ ఇట్స్ వెరీ డేంజరస్ యాక్చువల్లీ నిజమైన పార్కోర్. కాకపోతే నేను ప్రామిస్ చేస్తానండి చాలా కంట్రోల్డ్ అంబియన్స్లో వెరీ వెరీ క్యాల్క్యులేటెడ్ రిస్క్స్ తీసుకున్నాం. ఏది అంటే ఒకసారి ఊహించుకున్నా అంత యాక్షన్తో ఎవరికి ఏమి దెబ్బలు తగలలేదు. వెరీ నేను ఎంత అదనైతే ఆ 2 bikes కొనుక్కున్నాను సినిమా కోసం. షూటింగ్ లేనప్పుడు బైక్ నుంచి పడిపోయాను. సో కానీ షూటింగ్ స్టంట్స్ గురించి మీరు అన్నట్టే అందరూ అంత రిస్క్ ఎందుకు తీసుకున్నారా అని అనేవారు అందరూ. నా ఫ్రెండ్స్ అందరూ నా వెల్ విషెస్ అందరూ ఇండస్ట్రీ నుంచి అదే అడిగారు. బట్ నిజం చెప్తున్నాను, దేర్ వాస్ నో రిస్క్. వి రియలీ క్యాల్క్యులేటెడ్ రిస్క్ తీసుకున్నాం. ఎక్కడ ఎక్కువ అంటే ఎవరికి ఏమీ ఇంజరీస్ తగలలేదు. సో దట్ ఇట్ సెల్ఫ్ సెస్ విక్రమ్లో బేసిక్గా విక్రమ్లో ఇప్పుడు ఈ టైంలో
ఎంత ప్రేమ ఉందంటే ఐ హేట్ యూని కూడా ప్రేమగా మార్చేశాడు. ఏంటండి, హెలోని చూసి అప్రిషియేట్ చేసే ప్రతి వాళ్ళకి అది అంటానండి, ఐ హేట్ యూ. ఏంటండి, అవును చూసా, డెఫినెట్గా చూసా. చిరంజీవి గారు ఇంకా చరణ్ ఇద్దరు కలిసి ఎంత అప్రిషియేషన్ ఇచ్చారు. కానీ వాళ్ళకి నేనంటే సాఫ్ట్ కార్నర్స్, వాళ్ళు మరీ ఎక్కువ చూపించారు ప్రేమ. అండ్ డెఫినెట్గా ఐ హేట్ యూ అన్నారు. చాలా కష్టం అండి, చాలా కష్టం చెప్తున్నాను కదా. నేను యుఎస్కి వెళ్ళాను, యుఎస్ 3 డేస్ మేము అందరం కలిసి వెళ్ళాం. 3 డేస్ 3 డిఫరెంట్ టైమ్ జోన్స్ ఎలా చేసాం కూడా ఇప్పుడు వెనక తిరిగి చూస్తే మన మాకే తెలియదు అలా చేసాం. కాకపోతే ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై. సినిమాలో మనం యాక్షన్ ఎలా కొత్తగా ట్రై చేసాం, ఒకసారి ప్రమోషన్ కూడా కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం. యుఎస్లో అంత పెద్ద మార్కెట్ ఉంది, ఆల్మోస్ట్ 1 మిలియన్ టచ్ అయిపోతున్నాం హెలోతో, విచ్ ఫర్ అ న్యూ కమర్ ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ డీల్. అంటే ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ టు సే దిస్ అవుట్ లౌడ్ ఆల్సో. ఆల్మోస్ట్ 3 సిటీస్ టచ్ చేసాం, వైజాగ్లో ఒక టూర్ చేసాం ఇక్కడ. అండ్ మీరు అన్నట్టు ఆ పర్ఫార్మింగ్ డాన్సింగ్ సింగింగ్ అనేది ఇట్స్ నాట్ నార్మల్ థింగ్ కాదు. కాకపోతే అనూప్ హెల్ప్తో, ఐ స్వేర్ అనూప్ లేకపోతే నేను చేసి ఉండేవాడిని కాదు, బికాస్ తనతో అంత నాకు అంత కంఫర్ట్ జోన్ ఉంది చేయడానికి. స్టేజ్ మీద వెళ్ళినా కానీ ఐ హ్యావ్ వెరీ గుడ్ ర్యాప్ అవుట్ హిమ్ ఆన్ స్టేజ్, ఆన్ నాట్ ఆఫ్ స్టేజ్, ఐ మీన్ ఆన్ స్టేజ్ వెళ్ళినప్పుడు ఇట్స్ నాట్ ఈజీ టు కనెక్ట్ విత్ సమ్మన్. సో కనెక్ట్ అయ్యాను కాబట్టి ఈజీగా చేయగలిగాం. డెఫినెట్గా ఎప్పుడైనా ఏ రోజైనా అడిగితే డెఫినెట్గా ప్రమోషనే కష్టం. ఎందుకని చెప్తాను, ఎందుకు సి ప్రమోషన్కి వచ్చేసరికి యు ఆర్ సెల్లింగ్ యువర్ ప్రోడక్ట్. మనం చేసిన సినిమాని మేము అమ్ముతున్నాం, ఒక మాదిరికి చూస్తే అదే అమ్ముతున్నాం సినిమాని. అది ఈజీ కాదు, అండ్ అందరూ న్యాచురల్ సేల్స్మెన్ కాదు. సో కాన్ఫిడెన్స్ చూపించడం, సినిమా బాగుందని చెప్పడం, అది కన్విన్సింగ్గా చెప్తే కానీ ప్రమోషన్ సక్సెస్ అవ్వవు. అందుకే నేను సింగింగ్ డాన్సింగ్ చేస్తాను మాట్లాడడం కన్నా. క్రికెటర్ కన్నా 1 ఏదో 2 వీకెండ్స్ పర్ ఇయర్ ఆడతామండి, అంతే. హ్యాపీగా ఆడతాం, ఏదో ఫన్గా ఆడతాం. కాకపోతే ఈ మధ్యన అందరు సీరియస్గా తీసుకుంటున్నారు. యా అంటే సినిమా బాగా ఆడింది కదా, హ్యాపీగా ఆడాను నేను. లేదండి, ప్యూర్ ప్యాషన్. అక్కడ సీసీఎల్లో ఆడే వాళ్ళు ప్యూర్ ప్యాషన్తో వస్తారు. అండ్ 7th, 8th ఇయర్ కంటిన్యూస్గా ఆడుతున్నాం. సో ఇట్స్ లైక్ అందరూ జస్ట్ ప్యూర్ ప్యాషన్తో ఆడుతున్నారు. కళ్యాణి గారు బెస్ట్ క్వాలిటీగా దాని కంప్లీట్ జోన్లో ఉంటుంది. సినిమా షూట్లో ఉన్నప్పుడు మామూలుగా చాలా ఈజీ, కొంచెం షార్ట్ మధ్యలో కానీ ఎప్పుడైనా ఈజీ డైవర్ట్ అవ్వచ్చు మైండ్. తను చాలా జోన్డెన్గా ఉంటుంది, మెథడ్ యాక్టర్లా ఉంటుంది. నేను మెథడ్ యాక్టర్ అవ్వాలనుకున్నాను, కంప్లీట్గా అవ్వలేకపోయాను. తను కంప్లీట్ మెథడ్ యాక్టర్. ఒక మెథడ్ టు ఫిల్మ్ మేకింగ్ నాకు నేర్పింది, ఫ్రమ్ ఎడిటింగ్ టు డబ్బింగ్ టు సౌండ్ ఎఫెక్ట్, అన్ని చిన్న చిన్న ఆస్పెక్ట్స్, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫిల్మ్. జస్ట్ నా యాక్టింగ్ చూసుకోకుండా, జస్ట్ నా జాబ్ చూసుకోకుండా, ఒక సినిమాని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఒక ప్రొడ్యూసర్గా కాదు కానీ ఒక యాక్టర్గా నా బాధ్యత ఏంటి, ఓన్లీ యాక్టింగ్, ఆ 5-9 to 5 యాక్టింగ్ కాకుండా ఇంకేమేమి ఇవ్వాలి సినిమాకి అని నేర్చుకున్నాను ఈ సినిమాతో. వస్తున్నానండి, జనవరి 10th ఐఎమ్ అనౌన్సింగ్. ఎందుకంటే ఫైనల్ నరేషన్ ఇంకా రాలేదు, అది వచ్చే వరకు నేను అనౌన్స్ చేయవద్దు అనుకున్నాను. అంటే నా కెరీర్ ఈ లాస్ట్ 1 ఇయర్లో చాలా జరిగినాయి. అనౌన్స్మెంట్ ఇచ్చేసి సడన్గా ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయి ఇవన్నీ అయినాయి. సో ఐ డోంట్ వాంట్ టేక్ అ రిస్క్. ఐ హ్యావ్ సంథింగ్ వెరీ స్పెషల్, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అండ్ జనవరి 10th నేను ఇచ్చేస్తాను. అంటే నరేషన్ కన్ఫర్మ్ అయిన వెంటనే, ఆ ఫైనల్ నరేషన్ కన్ఫర్మ్ అయిన వెంటనే ప్రొడ్యూసర్ అనౌన్స్ చేసేస్తాను. అంటే ఆ అనౌన్స్మెంట్ ఏమి ఇవ్వాలని లేదు, మీకు ఇప్పుడు ఇచ్చేస్తే మీకు డెఫినెట్గా తెలిసిపోతుంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అండి. నేను ప్రతిసారి ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయొచ్చు. వచ్చే సినిమా ఇప్పుడు నేను చెప్పేస్తే మీకు తెలిసిపోతే ఏం చేస్తానండి, డెఫినెట్గా ప్రామిస్. తప్పుగా అనుకోకండి ప్లీజ్,
నేను టెన్త్ ఎందుకు టెన్త్ అంటానంటే అంత కన్ఫర్మ్ అయిన తర్వాత నేను హ్యాపీగా కాన్ఫిడెంట్గా వచ్చి చెప్తానండి. డెఫినెట్లీ ఐమ్ ట్రయింగ్ సంథింగ్ న్యూ అండ్ హ్యాపీగా ఉంటారు అనౌన్స్మెంట్ ఫర్ షూర్. నేనేమీ తీసుకోలేదండి, నాకేమీ వద్దు మా నాన్న నుంచి. ఈ సినిమా ఇచ్చారు నాకు, అదే అది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ హ్యూజ్ గిఫ్ట్ టు మీ. దట్స్ ఆల్ ఐ ఆస్క్డ్. You can speak in Telugu, sir, I understand. there's only one reason, it's this team. Vikram sir, Nag sir, Akhil and Vinod sir. It was, the first thing I heard was about that they were involved in the film and I immediately was excited by it. And that's when I realized there's even more people like Nalini ma'am and Anoop sir and everybody was involved, and the project just got to be something that was so big and great that I could not say no. I would have been the biggest idiot in the world to have said no, so I just couldn't. Up for this film, so Vikram sir was telling me after Nag sir watched the film for the first time, after he watched the climax, Vikram sir wanted to have a discussion with him, and Nag sir said, wait, give me 10 minutes, I need to get out of this film. I'm too involved in this film right now to be able to have any discussion. And to me, that just meant that he as a producer was just so happy with the film and how it's turned out. And he was so involved with, and he got so emotionally connected with us in the climax that it was the biggest compliment I could ever get. So I think his reaction was the biggest compliment I could get. When I know, I'll definitely tell you, I swear. Yeah, I mean, I feel like I'll know as time goes by. This film was a gift to me, and so I don't have many things planned out in my head as to what I want to do, how I want to do it. I think, again, I'm going to rely a lot on my stars and hope that something good comes across. So, yeah. Ee cinema lo ఈ సినిమాలో ఇష్టమైన పాట అంటే చాలా కష్టం అండి నాకు, ఎందుకంటే అన్ని పాటలు ఇష్టం నాకు. అంటే నేను చేశానని కాదు, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ యాజ్ ఇంపార్టెన్స్ ఉంది. ప్రతి ఒక్క సాంగ్ స్టోరీ టెల్లింగ్ సాంగ్, ఇదేదో జస్ట్ సాంగ్ ఫర్ సాంగ్ కాదు. బట్ ఒక సాంగ్ చూస్ చేసుకో కాబట్టి ఐ చూస్ హలో టైటిల్ రా టైటిల్ సాంగ్ అండి. మా పక్కన సింగర్ నాకు పరిగెత్తమంటే చాలా బాగుంది, నేను పరిగెత్తేస్తాను, నాకు బాగొచ్చు పరిగెత్త. హలో ఎక్కడున్నావు, హలో ఏమయ్యావు, హలో వింటున్నావా ఈ వేళలో, హలో ఇటు రావా, హలో మరిచావా, హలో బతికేస్తున్నా నీ ధ్యాసలో. యా అండి, లైక్ అంటే 50th ఫిలిం అనేది, యా ఇట్స్ ఎ వెరీ స్పెషల్ ఫిలిం నాకు, బికాస్ 50th అనేది ఒక నంబరే, బికాస్ ఐఎమ్ జస్ట్ లర్నింగ్ అండ్ ఒక్కొక్క డైరెక్టర్, ఒక్కొక్క హీరో, లైక్ ఒక్కొక్క ప్రొడ్యూసర్తోని ఒక్కొక్క థింగ్ నేను నేర్చుకుంటున్నాను అండ్ ఇట్స్ ఎ లర్నింగ్ పీరియడ్. 50 అనేది ఒక జస్ట్ ఏ నంబర్, బట్ హలో 50th ఫిలిం కావడం అండ్ అంటే నాకు మెసేజెసే కానీ లేకపోతే ఫీడ్బ్యాకే కానీ రావడం చూస్తే లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్, బికాజ్ ఒక మెసేజ్ వచ్చిందండి యుఎస్ నుంచి, లైక్ అంటే ఆడియో రిలీజ్ అవ్వగానే అనగనగా ఒక
ఊరు అనే సాంగ్ వింటుంటే తెలియకుండా నాకు ఒక టీయర్స్ వస్తున్నాయి హ్యాపీనెస్తో అని, ఇలా ఇలా కొన్ని హార్ట్ టచింగ్ సాంగ్స్ అని. సో చిన్న సాటిస్ఫాక్షన్ అండి, ఓకే వీఆర్ డూయింగ్ సంథింగ్ అనే ఒక చిన్న సాటిస్ఫాక్షన్. బట్ ఇంకా నేర్చుకునేది చాలా ఉంది అండ్ చేసేది చాలా ఉంది. ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్. కాంపిటీషన్గా ఏం అనుకోండి, బికాస్ కాంపిటీషన్ అని ఫస్ట్ అనుకుంటే ఆ రేస్లోకి వెళ్ళిపోతాం. కంపీట్ చేసే రేస్లో అసలు ఫస్ట్ నేనేం చేసుకోవాలని అనుకుంటున్నాను, నాకేం కావాలి నా కెరియర్తో, వాట్ నేనేం కోరుకుంటున్నాను, ఇవన్నీ ఫస్ట్ నేను గేజ్ చేసుకోవాలి. కాంపిటీషన్ అనేది ఇట్స్ నాట్ ఈవెన్ క్లోజ్ టు బీయింగ్ ఇన్ మై మైండ్. అండ్ ఎందుకు కాంపిటీషన్, దేనికి? ఎస్ సో హెల్తీగా మీరు ఒక సే ఫర్ ఎగ్జాంపుల్ ఒకే మంత్లో ఇద్దరు రెండు సినిమాలు రిలీజ్ అయితే రెండు హెల్తీగా కంపీట్ చేసుకోవచ్చు, కానీ మేమేం అనుకోము నేను ఇప్పుడు మా అన్నయ్యతో కంపీట్ చేయాలి లేకపోతే రానాతో కంపీట్ చేయాలి. ఇట్స్ అ వెరీ సిల్లీ వే, వి కంప్లీట్లీ అవాయిడ్ దట్. రైట్ నౌ నేను నా మైండ్లో ఇలా చేయాలి అలా చేయాలి అని ఏం పెట్టుకోకుండా టేకింగ్ ఇట్ వన్ స్టెప్ అట్ అ టైం. కానీ ఒకటి మాత్రం హ్యాపీగా చెప్పవచ్చు, నేను ప్రతి సినిమాకి నేను ఈ సినిమాకి పార్కోర్ అనేది ఎలా ట్రై చేశాను, అది నెక్స్ట్ సినిమాకి నేను ఇంకేదైనా ట్రై చేస్తాను. ఐ వాంట్ టు ట్రై సంథింగ్ ఎవ్రీ ఫిల్మ్. ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ అండ్ ద అప్రిసియేషన్ ఆఫ్ గాడ్ బికాస్ ఐ ట్రైడ్ సంథింగ్ న్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్షన్ సంథింగ్. ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ఇన్ ఈచ్ ఫిల్మ్ వుడ్ బి సంథింగ్ ఐ వాంట్ టు డూ. ఈ సినిమాకి లైక్ కళ్యాణి హస్ సెడ్, మా ప్రొడ్యూసర్ మోస్ట్ హ్యాండ్స్ ఆన్ ప్రొడ్యూసర్. అప్పుడప్పుడు భయం వేసేది నాకు ఎంత హ్యాండ్స్ ఆన్ ఉన్నారైనా, కానీ వితౌట్ హిమ్ ద ఫిల్మ్ వుంట్ హ్యావ్ హ్యాపెన్. ఇలా అయితే జరిగేది కాదు. దే వర్ మూమెంట్స్ వేర్ ఐ యూస్ టు గెట్ స్కేర్డ్ బికాస్ మై ఫాదర్ వాస్ ఆల్వేస్ స్ట్రెస్డ్. ఎంత టెన్షన్ పడ్డారు ఈ సినిమాకి బికాస్ నాకన్నా ఎక్కువ టెన్షన్ పడేవారు. అండ్ ఒక కొడుకు అని కాదు సినిమాని అంత ప్రేమించారు ఈ సినిమాని, హలోని. అండ్ అలాంటి ప్రొడ్యూసర్ దొరకడం ఎప్పుడు దొరుకుతుంది, అంత టెన్షన్ పడి అంత ప్రేమించే ప్రొడ్యూసర్. సో మై ఫాదర్ వాజ్ ద బ్యాక్ బోన్, ద స్పైనల్ కార్డ్, ఎవ్రీథింగ్ ఫర్ దిస్ ఫిల్మ్, విచ్ వీ ఆల్ జస్ట్ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్. విక్రమ్, నేను అన్నట్టు తనలో ఎంత ప్రేమ ఉందంటే తను 5 మినిట్స్ స్పెండ్ చేస్తే ప్రేమ ప్రేమ అని మాట్లాడేస్తాడు. హీస్ వెరీ గుడ్ ఫేజ్ ఇన్ హిస్ లైఫ్, హ్యాపీ మ్యాన్. దట్స్ వై హీ మేడ్ అ హ్యాపీ ఫిల్మ్. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ హిస్ నెక్స్ట్ ప్రాజెక్ట్. తను అకినేని ఫ్యామిలీకి చాలా చాలా స్పెషల్ డైరెక్టర్ బికాస్ తను మనకి మనం ఇచ్చాడు, అది ఎప్పటికీ మర్చిపోం. మనం తర్వాత హెలో కూడా ఇచ్చాడు. అండ్ రేపు మా అన్నయ్యతో ఏం చేస్తాడో తెలియదు, కానీ అది కూడా స్పెషల్ ఫిల్మ్ అవుతుందని నాకు గట్టి నమ్మకం. కానీ హీఈస్ వెరీ డియర్ పర్సన్ టు ద ఫ్యామిలీ. అండ్ పిఎస్ వినోద్, సి బ్లాక్ బస్టర్ ఇవన్నీ కాదని ఫస్ట్ నాకు హ్యాపీగా ఏముందంటే నేను ఒక మంచి సినిమా తీసాను, నేను కాదు మేము ఒక మంచి సినిమా తీసాం, అనుకున్న స్టూడియోస్ని ఒక మంచి సినిమా ఇచ్చామని ఆ తృప్తి ఇంకో లెవెల్లో ఉంది. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ మై హ్యాపీనెస్. ఫ్యాన్స్కి నేను ఒకటే చెప్తానండి, ఇది మా నాన్న మీకు ఇచ్చిన గిఫ్ట్. లిటరలీ నేను ఇవ్వడం కాదు, మా నాన్న ఇచ్చారు చాలా కాన్ఫిడెంట్గా అది చెప్పవచ్చు. అండ్ మేము ఒక ఈ సినిమాలో ఒక భావాన్ని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంతే. ఎస్, చిరంజీవి గారు మొదటి నుంచి సపోర్ట్ చేశారు, సో ఐఎమ్ గెస్సింగ్ దానివల్ల వాళ్ళు కూడా చూశారు సినిమాని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ అప్రిసియేషన్. ఐ మీన్ చిరంజీవి గారు ఇస్ రియలీ లైక్ ఫాదర్. ఊరికే పెద్దనా అని నేను ఎవరిని అనలేదు ఇప్పటి వరకు. అండ్ ఆయన ఒక కొడుకుగా చూస్తారు నన్ను ఎప్పుడు, ఆయన సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని తెలుసు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. టాక్ షో చేశాను, అంటే నేను టీవీ చేసేంత నేను కరెక్ట్ కాదనిపిస్తుందండి, యాక్టింగే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. టీవీకి ఏంటంటే కంటిన్యూస్ ఎనర్జీ కావాలి, అప్పుడప్పుడు నేను నాకు అంత ఎనర్జీ లేదనిపిస్తుంది టీవీలో కనుక. రానా కంటిన్యూస్గా మాట్లాడవచ్చు, అంత మాటలు రావు నాకు. రానాకి మైక్ ఇచ్చేస్తే హ్యాపీగా మాట్లాడతాడు. మా హెలో ప్రమోషన్ టూర్ కూడా తనే హెడ్ చేశాడు, తనే హోస్ట్ చేశాడు. అండ్ చాలా ఈజీగా మైక్ పట్టుకొని మాట్లాడేస్తాడు, నాకు ఈజీగా రాదు.
ఇంతకన్నా నేను మాట్లాడలేను, హాఫ్ అన్ అవర్ కన్నా మాట్లాడలేను. నాకు మాటలు తెలియదు కాబట్టి నేను డాన్సింగ్ పాడటం ఇవన్నీ చేసేస్తాను. టెన్షన్లో నాకు ఎక్కువ టెన్షన్ వచ్చేసరికి అవి చేస్తాను. ఎస్పెషల్లీ యుఎస్లో లైక్ అది అంటే ఇంపాసిబుల్ థింగ్. అక్కడ వాళ్ళే షాక్ అయ్యారు, 3 డేస్ బ్యాక్ టు బ్యాక్ వేరే వేరే ప్లేసెస్లో మళ్ళీ డాన్స్ అండ్ సింగింగ్. లైక్ నేనైతే చూడలేదు, అంటే ఇట్స్ డెడికేషన్ ఇస్ లైక్ సంథింగ్ ఎల్స్. ఫస్ట్ అఖిల్ చేయబట్టే యుఎస్ టూర్ ఫిక్స్ అయింది, అండ్ అతన్ని మేము చూసి మళ్ళీ నేను నాకు కూడా ఇన్స్పైరింగ్ లైక్ ఉండే అఖిల్ చూసి. దట్స్ హౌ ఇట్ వర్క్డ్. ఐ హేట్ యూ. లేదు, ఐ మీన్ లవ్ స్టోరీ చేసాం, లేడీస్ ఫాలోయింగ్. అవునా? థ్యాంక్ యూ. బ్లష్ అయిపోతున్నాను, ఏమన్నా తెలియదు. బట్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ ఆల్. అంటే ఐ హేట్ యూ అనాలి, కానీ ఐ లవ్ యూ అంట. ఇది నాకు తెలిసిన అఖిల్, ఇలానే చూడాలనుకుంటున్న అఖిల్ అని అంది. సమంత కాంప్లిమెంట్స్ ఎప్పుడు వైల్డ్గా ఉంటాయి, చాలా ఫుల్ ఆఫ్ లైఫ్. కలవలేదు సినిమా రిలీజ్ అయితే, తను బాంబేలో ఉంది కాబట్టి. ఎల్లుండి మేము అందరం కలిసి న్యూ ఇయర్ ట్రిప్ కోసం వెళ్తున్నాం. నా న్యూ ఇయర్ పార్ట్నర్ మా వదిన. ఏమో సమంత ఏం ప్లాన్ చేసిందో. హాయ్, హ్యావ్ అ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అ సేఫ్ న్యూ ఇయర్ అందరికీ. 2018 ఇస్ కమింగ్, లెట్స్ ఆల్ హవ్ అ గ్రేట్ న్యూ ఇయర్. Hi, I hope you guys all have a really happy new year and a great year ahead. Thanks. A happy new year to all of you, and have a musical year 2018.